హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనకి ఈనాడు మరియు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ విశ్లేషించుకుందాం దానికంటే ముందు నిన్న ఏదైతే మనం క్లాస్లో చెప్పుకున్నామో ఆ అంశాలను ఒకసారి రివిజన్ చేసుకుందాం ఓకేనా చూడండి నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఇందులో భాగంగా మనకి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి గురించి మనం మాట్లాడుకున్నాం మనకి చూడండి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మీద కృషి చేసినందుకు సమర్థ ఎంఆర్ఎన్ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలీన కరికో మరియు డ్రూవెయిస్మన్ చూడండి కాటలిన్ కరికో డ్రూ వేయిస్మన్ కి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది ఎందుకంటే మనకు ఎంఆర్ఎన్ఏ కరోనా మీద పోరు కోసం కృషి చేసినందుకని చెప్పుకున్నాం నేను క్లాసులో ఓకేనా వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది ఆ తర్వాత నోబెల్ పురా పురస్కార గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతి గతంలో పది మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు ఉండేది అది ఇప్పుడు పదకొండు మిలియన్ల స్వీడిష్ క్రోనార్లకు పెంచారు ఓకే నెక్స్ట్ మళ్ళీ మనము నోబెల్ బహుమతుల గురించి క్లారిటీగా మాట్లాడుకున్నాం ఫస్ట్ మనకి వైద్యము ఆ తర్వాత భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ఆ తర్వాత రసాయన శాస్త్రము సాహిత్యం శాంతి మరియు అర్థశాస్త్రంలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పుకున్నాం నోబెల్ బహుమతులు పొందిన భారతీయుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఓకే ఆ తర్వాత మనం చూసుకుంటే వైద్య రంగంలో పద్మూడవ మహిళ కాటలీనా కరికో ఓకే నెక్స్ట్ మళ్ళీ చూడండి ఒకసారి ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారతదేశ స్థానం రెండు మనము కూరగాయల ఉత్పత్తి గురించి మనం మాట్లాడుకున్నాం ఇందులో భాగంగా మనకి పంట పొలాల నుంచి వంటగది దాకా అనే టాపిక్లో మనకి టమాటో ఆనియన్ పొటాటో వీటి గురించి మనం మాట్లాడుకుంటూ ఇటీవల కాలంలో వీటి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసము ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి గిడ్డంగులు కల్పించాలి అనే టాపిక్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఆర్థిక స్వేచ్ఛ సూచి ఆర్థిక స్వేచ్ఛ ఎంతైతే బాగుంటుందో దాని ప్రకారము మన జీవన విధానం బాగుంటుంది లైఫ్ స్టైల్ బాగుంటుంది జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అని చెప్పుకునే దగ్గర ఆర్థిక స్వేచ్ఛ సూచిలో భారతదేశ స్థానము లాస్ట్ ఇయర్ ఎనభై ఆరులో ఉండేది ప్రజెంట్ ఎనభై ఏడుకు వచ్చింది ఫస్ట్ ప్లేస్ మనకు సింగపూర్ చూడండి ఆర్థిక స్వేచ్ఛ సూచిలో మొదటి స్థానం సింగపూర్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే ఎయిటీ సెవెన్ లాస్ట్ ఇయర్ ఎయిటీ సిక్స్ ఇప్పుడు ఎయిటీ సెవెన్ ఆ తర్వాత మాల్దీవుల గురించి మాట్లాడుకుంటూ మాల్దీవులకి మనకి ఇబ్రహీం మహమ్మద్ సోలీ స్థానంలో మహమ్మద్ మయీజు చూడండి మనకు మహమ్మద్ మయీజు వచ్చాడు ఆయన పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ మహమ్మద్ మయీజు చైనా అనుకూల వ్యక్తి అని చెప్పుకుంటున్నాం ఓకేనా చైనా అనుకూల వ్యక్తం చెప్పుకున్నాం ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే చూడండి ఇక్కడ చైనా గురించి మనం మాట్లాడుకుంటూ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ముత్యాలహారం స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ఈ ముత్యాలహారం సిద్ధాంతం ప్రకారము మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఇతర దేశాల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుంది వ్యూహాత్మకంగా ఓకే ఇది మన భారతదేశానికి ఎంతైనా కానీ మనం జాగ్రత్తగా ఉండాలి నిఘా పెరిగిపోతుంది అనే టాపిక్ దగ్గర మనం మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఎయిట్ డిగ్రీ ఛానల్ అనేది భారత్ని మాల్దీవులను వేరు చేస్తుంది ఎయిట్ డిగ్రీ ఛానల్ ఎస్పెషల్లీ చెప్పాలంటే మనకు మినికాయ్ మనకు భారతదేశంలో లక్షద్వీపుల్లో మినికాయ్ లాక్ దీవులు ఇలా ఉన్నాయి అందులో మినకాయ్ ని మాల్దీవులను వేరు చేసేది ఎయిట్ డిగ్రీ ఛానల్ ఆ తర్వాత ఆ సెక్రికల్లో మహిళల మూడు వేల మీటర్ల స్టీపుల్ చేంజ్ లో పారుల్ చౌదరి మనము పారుల్ చౌదరికి రజతం వచ్చింది ఓకేనా ఇక్కడ మనం చూసుకుంటే పురుషుల మూడు వేల మీటర్ల స్టీపుల్ పేజ్లో అభినాష్ సాబ్లేకి స్వర్ణ పథకం రావడం జరిగింది ఆ తర్వాత లాంగ్ జంప్ లో ఆన్సీ సోజనికి రజిత పథకం టేబుల్ టెన్నిస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం ఎందుకంటే ఆసియా క్రీల చరిత్రలో టేబుల్ టెన్నిస్ లో తొలి పథకం వచ్చింది మనకు సుతార్థ అహిక జోడి చూడండి సుతార్థ అహిక జోడికి కాంస్య పథకం వచ్చింది బ్రాంజ్ మెడల్ ఆస్య క్రీల చరిత్రలో టేబుల్ టెన్నిస్ లో మహిళల డబుల్స్ లో తొలి పథకం మనకి ఇదే ఓకేనా ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే అదే విధంగా మిక్స్డ్ రీలే జట్టుకు రైత పథకం రావడం మిక్స్ రీలే మొత్తం నలుగురు ఉంటారు నలుగుల్లో ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు ఈ రన్నింగ్ విభాగంలో మన భారతదేశానికి రజత పథకం రావడం జరిగింది సిల్వర్ మెడల్ ఆ తర్వాత అథ్లెటిక్స్ మహిళల నాలుగు వందల మీటర్ల హార్డిల్స్ లో పిటి ఉషా జాతి రికార్డ్ ఇంతకుముందు ఉంది దాన్ని సమన్ చేసింది మనకి ఎవరంటే విద్యా రామరాజ్ ఓకేనా విద్యా రామరాజ్ ఆవిడ పిటి ఉషా జాతి రికార్డ్ నిర్ ఆస్య క్రీడలు ఏదైతే నమోదు చేశారో యాభై ఐదు పై నాలుగు రెండు సెకండ్లు దాన్ని సంబంధించడం జరిగింది ఆ తర్వాత మలేరియాపై కొత్త టీకా మలేరియాపై కొత్త టీకాని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిందని చెప్పుకున్నాం ఓకేనా చూడండి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిపి కలిసి ఆక్స్ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్ని ని అభివృద్ధి చేసింది డబ్ల్యూహెచ్ఓ డైటర్ జనరల్ని చెప్పుకున్నాం టెడ్రోస్ అదనోమ్ ఓకే టెడ్రోస్ అదనోమ్ ఆ తర్వాత బీహార్లో మనకు కులగణన చేశారు కులగణ వివరాలు ఎలాడైనాయి సిక్స్టీ త్రీ పర్సెంట్ మనకు బీసీలు ఉన్నారని చెప్పుకున్నాం యాదవులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకున్నాం ఓకేనా నైన్టీన్ పర్సెంట్ ఎస్ఎల్ కూడా ఉన్నారని చెప్పుకున్నాం ఓకే ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అందులో టాప్ టెన్ లో మూడు భారతీయ నగరాలు ఉన్నాయి భివాండీ కోల్కతా ఢాకాలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పుకున్నాం చూడండి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ నెమ్మదిగా కదిలే నగరాల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా తొలి స్థానంలో ఉంది భారత్ నుంచి భివాండీ ఫిఫ్త్ ప్లేస్ కోల్కతా సిక్స్త్ ఆరా సెవెంత్ లో ఉన్నాయి అదే ట్రాఫిక్ నిర్వహణ మెరుగ్గా ఉండి వేగంగా ట్రాఫిక్ కదిలే నగరంగా అమెరికాలోని ఫింట్ చూడండి అత్యంత నెమ్మదిగా ట్రాఫిక్ వచ్చేసి ఢాకా అత్యంత వేగంగా మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ మనకు ఫింట్ ఆ తర్వాత ఇంటర్నెట్ వేగంలో భారత్కి నలభై ఏడవ స్థానం ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరిగిపోయింది ఓకేనా ఫైవ్ జీ వచ్చిన తర్వాత ఇంకా పెరిగిందని చెప్పుకున్నాం ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత జీడిపి వృద్ధి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అని నీతి ఆయోగ్ చైర్మన్ వైస్ చైర్మన్ మనకు తెలియజేయడం జరిగింది రాజ్ కుమార్ గారు ఆ తర్వాత నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ మనకు రాజీవ్ కుమార్ గారు తెలియజేశారు ఆ తర్వాత రైల్వే బోర్డు మొదటి మహిళా సిఇఓ చైర్పర్సన్ గా జయవర్మ సింహ గారు రావడం జరిగింది ఇవి నిన్నటి క్లాస్ లో మనం చర్చించినటువంటి అంశాలు వీటి గురించి డీటెయిల్ గా లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనకు ఈ రోజు క్లాస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి చూడండి ఈరోజు క్లాస్లో ఉన్నటువంటి అంశాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న అంశాలను మనం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం అందులో ముఖ్యంగా మనకి నోబెల్ బహుమతుల్లో చూడండి ఎలక్ట్రాన్లపై పరిశోధనలకి భౌతిక శాస్త్ర నోబెల్ వైద్య రంగము మనం ప్రకటించారు నిన్న ప్రకటించినది మనకు ఫిజిక్స్లో ఫిజికల్స్లో పియరి అగోస్ అదే అదేవిధంగా మనకి ఫెరెంక్ క్రౌజ్ మరియు హ్యూలియర్ యూన్ యాన్ ఎల్ హ్యూలియర్ చూడండి ఫిజిక్స్ విభాగంలో మనకి ముగ్గురికి నోబెల్ బహుమతి ఇచ్చారు ఎందుకోసము అంటే ఎలక్ట్రాన్లపై పరిశోధన చేసినందుకు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎలక్ట్రాన్లపై పరిశోధనకి భౌతిక శాస్త్ర నోబెల్ ముగ్గుని వరించిన పురస్కారం మెరుగైన ఎలక్ట్రానిక్ సాధనాలకు బాటలు పరిచారు అని ప్రశంసించింది మన ఎంపిక్ కమిటీ ఇందులో పియర్ అగోస్తీ ఫెరెంక్ క్రౌజ్ యాన్ ఎల్ హ్యూలియర్ పియర్ అగోస్తి ఫెరెంక్ క్రౌజ్ యాన్ ఎల్ హ్యూలియర్ వీళ్ళ ముగ్గురికి వచ్చింది వీళ్ళ స్త్రీ హ్యూలియర్ చూడండి పరమాణువులోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన పియర్ అగోస్తి ఫెరెంక్ క్రౌజ్ యాన్ ఎల్ హ్యూలియర్లు ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు వీరి పరిశోధన కారణంగా ఎలక్ట్రాన్ల పరిశీలన చాలా సులువైందని ఎంపిక కమిటీ పేర్కొనడం జరిగింది ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే పరమాణువులోని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి అయితే ఎలక్ట్రాన్ల పరిశోధన అనేది చాలా చాలా కీలకం అంటే మనకు అర్థమయ్యే భాష చెప్పుకోవాలంటే సపోజ్ మనం ఒక ట్రైన్లో వెళ్తున్నాం ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి కదిలే ట్రైన్ కానీ లేదా ట్రైన్లో నుంచి బయట పరిసరాలు కానీ ఆ ఫోటో క్లారిటీగా వస్తుందా ఆ ఫోటో క్లారిటీగా రాదు అదే మనకు మనకి అడ్వాన్స్డ్ మోడల్లో హై షట్టర్ అనే కెమెరా ఉంటుంది ఆ కెమెరాలో గనక కదిలే రైళ్ళు తీస్తే ఆ ఫోటో స్పష్టంగా రావడం జరుగుతుంది అలానే పరమాణువులోని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు కొన్ని కోట్ల వేగంతో తిరుగుతూ ఉంటాయి ఆ ఎలక్ట్రాన్లని స్పష్టంగా పరిశీలించడం కోసము వీళ్ళ పరిశోధనలు ఉపయోగపడతాయి దీనివల్ల యూజ్ ఏంటి దీనివల్ల మన రక్తంలోని రక్త ప్రసరణ విషయంలో కూడా ఎలక్ట్రాన్లని మనము అర్థం చేసుకునే విషయం ఉంది ఫలితంగా వ్యాధి నిరోధక నిరో వ్యాధి 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 నిర్ధారించవచ్చు దాని చికిత్సలో కూడా మెరుగైన విధానాన్ని అవలంబించవచ్చు అది ఒకటి రెండోది ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మనం మరిన్ని కూడా తయారు చేయడానికి ఎలక్ట్రానిక్ పరికరాలను మరిన్ని ధరించడానికి కూడా అవకాశం ఉంటుంది చూడండి పరమాణువులోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన పియర్ అగోస్తి ఫెరెంక్ క్రౌజ్ మరియు యాన్ ఎల్ హ్యూలియర్ వీళ్ళకి ఈ భౌతిక శాస్త్రం నోబెల్ అవార్డు రావడం జరిగింది వ్యాధి నిర్ధారణ రంగంలో నూతన ఆవిష్కరణలకి సరికొత్త ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉపకరణాల రూపకల్పనకు ఇది మార్గం సుగమం చేస్తుంది చూడండి ఎందుకంట వ్యాధి నిర్ధారణ రంగంలో ఏదైనా వ్యాధి నిర్ధారించేటప్పుడు నూతన ఆవిష్కరణలు చేయడం కోసం మరియు సరికొత్త ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఏమైనా సరికొత్త ఎలక్ట్రానిక్ ఉపకరణాలు రూపకల్పన చేయాలన్నా కానీ వీళ్ళ పరిశోధన కీలక పాత్ర పోషిస్తుంది ఏ అవార్డు ఎవరికి వచ్చింది ఎందుకోసం వచ్చింది అందులో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే చూడండి మనం చెప్పుకున్న ముగ్గురులో పియర్ అగోస్తి ఫెరెంగ్ క్రౌజ్ ఎన్ ఎల్ హ్యూరియర్ ఈవిడ వస్తే చెప్పుకున్నాం కదా మనం చూసుకుంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఐదో మహిళ ఎన్నో మహిళ ఐదో మహిళ ఇందా నిన్న మనం చెప్పుకున్న శాస్త్రంలో వైద్యశాస్త్రంలో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన పదమూడో మహిళ అని చెప్పుకున్నాం మనకు ఈవిడ ఐదో మహిళ ఓకే ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్ ప్రపంచం తలుపును తెరవడానికి పరిశోధన వీలు కల్పించింది దీన్ని వివిధ రంగాల్లో సద్వినియోగం చేసుకోవచ్చు అని నోబెల్ ఎంపిక కమిటీ చైర్పర్సన్ ఎవా వోల్సన్ పేర్కొన్నారు నోబెల్ ఎంపిక కమిటీ చైర్పర్సన్ ఎవరండి ఎవా వోల్సన్ చూడండి ఎవా వోల్సన్ నోబెల్ ఎంపిక కమిటీ చైర్పర్సన్ ఓకేనా భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు ముగ్గురికి రావడం జరిగింది పియర్ అగోస్తీ ఫెరెంక్ క్రౌజ్ యాన్ ఎల్ హ్యూలియర్ ఇందులో యాన్ ఎల్ హ్యూలియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందినటువంటి ఐదో మహిళ వీళ్ళు చేసిన పరిశోధనల వల్ల వ్యాధి నిర్ధారణ మరియు సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాల రూపకల్పనకు యూజ్ అవుతుంది మరియు ఈ నోబెల్ ఎంపిక కమిటీ చైర్పర్సన్ యవా వోల్సన్ ఎవరండి యవా వోల్సన్ ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ మనం ఇండియా విషయానికి వస్తే ఇండియాలో మనకు సివి రామన్ గారికి మనకి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డు రావడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూడండి మనకు మన ఎన్నికల సిఇఓ మన రాష్ట్రంలో ఎన్నికల చీఫ్ ఎలక్టోరల్ ఎలక్షన్ ఆఫీసర్ మనకు ముఖేష్ కుమార్ మీనా ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రధాన అధికారి అంటేనేమో మనకు నీలం సాహ్ని గారు మనకి సిఇఓ అంటేనేమో మనకి ముఖేష్ కుమార్ మీనా గారు నెక్స్ట్ పురోగామి రాష్ట్రాలకు నష్టం చూడండి ఈ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే ఈ ఆర్టికల్ మనకు డీలిమిటేషన్ కమిటీ గురించి తెలియజేస్తుంది ఏంటి డీలిమిటేషన్ కమిటీ అంటే మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ ఎయిటీ టూ అనేది డీలిమిటేషన్ కమిటీ గురించి తెలియజేస్తుంది డీ లిమిటేషన్ కమిటీ మనకు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్భై మూడు రెండు వేల రెండు ఓకేనా డీలిమిటేషన్ కమిటీ అనేది ప్రతి జనాభా లెక్కల సేకరణ తర్వాత ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా లోక్సభకి శాసనసభ స్థానాల పెంపు విషయంలో మరియు భౌగోళిక సరిహద్దుల నిర్ణయం విషయంలో డీలిమిటేషన్ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది మనం ఈ పాయింట్ ఎక్కడ చెప్పుకున్నాము అంటే మనకు నూట ఎనిమిది ఇరవై ఎనిమిదో రాజ్యాంగ సవరణ బిల్లు అయినటువంటి మహిళా బిల్లు నారీశక్తి వందన్ అధినయన బిల్లు చెప్పుకునే దగ్గర డిలిమిటేషన్ కమిటీ మరియు జనాభా లెక్కల సేకరణ అనంతరం ఈ బిల్లు అమల్లోకి వస్తుంది అని చెప్పుకునే దగ్గర చెప్పుకున్నాం ఓకేనా మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ ఎనభై రెండు డీలిమిటేషన్ కమిటీ తెలియజేస్తుంది డీలిమిటేషన్ కమిటీ ప్రకారం జనాభా లెక్కల సేకరణ తర్వాత మనకి మొత్తం నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించడము మరియు నియోజకవర్గాల ప్రాదేశిక సరిహద్దులను నిర్ణయించడం జరుగుతుంది అంటే ఏ ప్రాంతము ఏ లోక్సభ కిందికి వస్తుంది ఏ గ్రామం ఏ మండలం ఏ అసెంబ్లీ కిందకి వస్తుంది అని మనకు ఇది ఇది డీలిమిటేషన్ కమిటీ తెలియజేస్తుంది డీలిమిటేషన్ కమిటీకి హెడ్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా ప్రజెంట్ వర్కింగ్ చేసే ఆయన నియమించడం జరుగుతుంది డీలిమిటేషన్ కమిటీ యొక్క సిఫార్సులను ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడానికి లేదు అంటే అది అంత పవర్ఫుల్ అనమాట ఓకేనా మనం చూసుకుంటే ప్రజెంట్ మనకి లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్నారు ప్లస్ టూ ఉండేవాళ్ళు యాక్చువల్గా మనకు నాలుగు మనకు నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏం చేశారు అంటే ఐదు వందల యాభై ప్లస్ రెండు ఐదు వందల యాభై రెండు మంది ఉండొచ్చని తెలియజేశారు ఐదు వందల యాభై గరిష్ట సభ్యుల సంఖ్యను అడిగితే ఐదు వందల యాభై రెండు ఈ ఇద్దరు ఎవరంటే ఆంగ్లో ఇండియన్లు ఓకేనా ఆ తర్వాత మళ్ళీ మనకు ఏం చేశారు నూట నాలుగో రాజ్యాంగ సవరణ ప్రకారము ఆంగ్లో ఇండియన్లను రద్దు చేయడం జరిగింది ఇక్కడ పాయింట్ ఏంటంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా చాలా చాలా ఇంపార్టెంట్ ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా గరిష్ట సభ్యుల సంఖ్య ఐదు వందల యాభైగా నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇందిరాగాంధీ టైంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేశారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఒకటి అప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయము ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలు జనాభా ఎక్కువగా పెరిగిపోతుంది దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించాయి జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకి ఇది శిక్షగా మారుతుంది అంటే అర్థం ఏంటి జనాభా ఎక్కువగా జనాభాను వేచి చేసుకుని కదా జనాభా లెక్కలు వేచి చేసుకుని కదా జనాభా లెక్కలు చేసుకుని జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ రాష్ట్రాలకి పార్ల లోక్సభలో ప్రాతినిధ్యం పెరిగి పెరుగుతుంది ఫలితంగా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా చట్టాల రూపకల్పన విషయంలో మెజారిటీ విషయంలో అందుకని చెప్పేసి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఆబ్జర్యం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఒకటిలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎనభై నాలుగో రాజ్యాంగ సభను చేసి ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు మనకు మొత్తం సీట్ల సంఖ్యలో మార్పు చేయడానికి వీలు లేకుండా మనకి రెండు వేల ఇరవై వరకు చేశారు ఓకేనా అదే మనకి రెండు వేల రెండులో అంటే రెండు వేల ఒకటి జనాభా లెక్కల తర్వాత రెండు వేల రెండులో జస్టిస్ కుల్దీప్ సింగ్ కుల్దీప్ సింగ్ గారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈయన మొత్తం సీట్ల సంఖ్యలో మార్పులు చేయలేదు కానీ ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ల విషయంలో ఆ సీట్ల విషయంలో మార్పులు చేర్పులు చేశారు దాని ప్రకారం మనం చూసుకుంటే ఎయిటీ ఫోర్ సీట్లు ఎయిటీ ఫోర్ ఏమో ఎస్సీలకి ఎస్టీలకి ఏమో నలభై ఏడు సీట్లను రిజర్వ్ చేయడం జరిగింది ఇది ఎన్నో రాజ్యాంగ సవరణ అంటే ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ చూడండి ఇక్కడ ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ ప్రకారం మొత్తం సీట్ల సంఖ్యను ఐదు వందల యాభై ప్లస్ టూ ఐదు వందల యాభై రెండుకు ఫిక్స్ చేశారు ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ ప్రకారము ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ నిర్ణయించారు ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ థర్టీ టూ ప్రకారం ఆ తర్వాత నలభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారము రెండు వేల ఒకటి వరకు మొత్తం సీట్ల సంఖ్యలో మార్పులు లేకుండా చేశారు ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారము మొత్తం సీట్ల సంఖ్యలో రెండు వేల ఇరవై ఆరు వరకు మార్పులు లేకుండా చేశారు ఇది అంతా కూడా మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఆర్టికల్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే చూడండి ఈ ఆర్టికల్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే పురోగామి రాష్ట్రాలకు నష్టం పునర్విభజనతో న్యాయం జరిగేనా అంటే మనకు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏవైతే జనాభాను నియంత్రించాయో ఆ రాష్ట్రాలకు నష్టం చేకూరే ప్రమాదం ఉంది అని డీలిమిటేషన్ కమిటీ గురించి మెన్షన్ చేశారు ఒకసారి చూడండి ఇక్కడ మనకేంటంటే అరవై లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రతి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ముప్పై ఏడో రాజ్యాంగ సభను నిర్ణయిస్తుంది ముప్పై ఏడో రాజ్యాంగ సభ మాట్లాడుకున్నాం కదా ఇందులో అరవై లక్షల కన్నా ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల్లో తప్పనిసరిగా పునర్విభజన చేయాలి అని తెలియజేయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే రెండు వేల ఇరవైలో ప్రతి వెయ్యి జనాభాకు జననాల రేటు జాతీయ సగటు నైన్టీన్ పాయింట్ ఫైవ్ జననాల రేటు జాతీయ సగటు ఎంత అంటే నైన్టీన్ పాయింట్ అదే గరిష్టంగా బీహార్ బీహార్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ అస్సాం ఇలాంటి ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉన్నాయి అంటే జననాలు పెరిగిపోతున్నాయి మన నిన్న క్లాస్లో కూడా ఏం చెప్పుకున్నాం బీహార్లో కులగణన చేశారు దాదాపు పదమూడు కోట్లు బీహార్ జనాభా ఉంది అలాగే మనం చూసుకుంటే జనాభా పెరిగినప్పుడు లోక్సభ సీట్లు కూడా పెరిగిపోతాయి జనాభాను కంట్రోల్ చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏంటి సీట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది మరియు మనం ఆర్థిక సంఘం చెప్పిన దగ్గర ఆర్థిక సంఘం చెప్పే దగ్గర కూడా చెప్పాము పదిహేను ఆర్థిక సంఘం ప్రాతిపదికలలో జనాభా అనేది రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకున్నారు వెయిటేజీ యాక్చువల్గా నైన్టీన్ సెవెంటీ వన్ పద్నాలుగు ఆర్థిక సంఘం వరకు తీసుకున్నారు దీనివల్ల ఎంతో కొంత దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయి ఓకేనా ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే అంటే దాకా మనం చెప్పుకునే ఇందులో భాగంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మనకు చేపట్టలేదు ఇంకా రెండు వేల ఇరవై ఒకటి కరోనా వచ్చిందని ఆప్ చేశారు ఇంకా అది పోస్ట్ పోన్ అవుతా వచ్చింది ఇక్కడ మనం చూసుకుంటే ఒకవేళ నెక్స్ట్ లోక్సభలో సీట్ల సంఖ్య దాదాపు సిక్స్ నైన్టీ సెవెన్ పెరిగే అవకాశం ఉంది ప్రజెంట్ ఐదు వందల యాభై ప్లస్ టూ ఐదు వందల యాభై రెండు ఉన్నాయి కదా ఉన్నది ఎంత అంటే ఐదు వందల గరిష్ట సభ్యుల సంఖ్య అంటే ఐదు వందల యాభై ప్లస్ టూ ప్రజెంట్ ఉన్నది ఎంత అంటే ఐదు వందల నలభై మూడు మంది యాక్చువల్గా ఐదు వందల యాభై అనేది ఐదు వందల ముప్పై ప్లస్ ఇరవై ఇదేమో రాష్ట్రాలకి ఈ ఇరవై ఏమో కేంద్రపాలిత ప్రాంతాలకి ఈ ఐదు వందల ముప్పై ఫిల్ అయినాయి ఈ ఇరవై ఉండొచ్చు ఉన్నది ఎంత అంటే పదమూడు సో ఐదు వందల ముప్పై ప్లస్ పదమూడు ఐదు వందల నలభై మూడు అదంతా కూడా కౌంట్ అయింది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఐదు వందల నలభై మూడు కాస్త ఆరు వందల తొంభై ఏడుకు పెరిగే అవకాశం ఉంది పెరిగినవి కూడా ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకే పెరుగుతుంది సో ద మనకి జనాభా నియంత్రణను పాటించి పురోగమి పురోగమిస్తున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి మనకు ఇందులో మెన్షన్ చేశారు ఓకేనా మనకు ఇది డీలిమిటేషన్ కమిటీ గురించి తెలియజేయడం జరిగింది ఓకేనా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డీలిమిటేషన్ కమిటీ లేదా బౌండరీ కమిషన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పరిధిలో మార్పులు చేర్పులు చేయడం దీని ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన ఆర్టికల్ ఎయిటీ టూ అదేవిధంగా రిఆర్గనైజ్ చేయడం ఓకే ఇందులో మనం చూసుకుంటే ఆర్టికల్ ఎయిటీ వన్ ఆర్టికల్ ఎయిటీ టూ ఆ ఎయిటీ వన్ అనేది లోక్సభ సీట్ల సంఖ్య గురించి తెలియజేస్తుందన్నమాట యాక్చువల్గా ఆ తర్వాత ఆర్టికల్ వన్ సెవెంటీ రాష్ట్ర అసెంబ్లీలు ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ థర్టీ టూ ఎస్సీ ఎస్టీలు లోక్సభలో శాసనసభలో అదే విధంగా నాలుగు ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ అదే విధంగా సెవెంటీ త్రీ టూ థౌజండ్ టూ అంటే మనకు జనాభా లెక్కల సేకరణ ఏర్పాటు చేయడము అది పూర్తి కావడానికి వన్ ఆర్ టూ ఇయర్స్ పడుతుంది ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే కమిషన్ విషయంలో ఒక చైర్మన్ ఇద్దరు హోదా సభ్యులు ఉంటారు అదనపు సభ్యులు ఉండడం జరుగుతుంది చైర్మన్ ఎవరు ఉంటారు అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇది ఇంపార్టెంట్ మనకు విధుల్లో ఉన్నవారైనా లేదా పదవి విరమణ చేసిన వారైనా ఉండవచ్చు ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే చూడండి ఇక్కడ రెండు వేల రెండులో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ అధ్యక్షుడు మనకు కుల్దీప్ సింగ్ గారు మనం చెప్పున్నాం కదా నాలుగో డీలిమిటేషన్ కమిటీకి కుల్దీప్ సింగ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీనికి జనాభా లెక్కలు తీసుకుంది రెండు వేల ఒకటి మామూలుగా మనకి ప్రజెంట్ ఉన్నాయన్నీ కూడా నైన్టీన్ సెవెంటీ వన్ జనాభా లెక్కలే అయితే నాలుగో డీలిమిటేషన్ కమిటీ ప్రకారం ఎస్సీలకి ఎస్టీలకి సీట్ల గురించి మనం మాట్లాడుకున్నాం కదా అది రెండు వేల ఒకటి జనాభా లెక్కలు ఆ తర్వాత నూతన డీలిమిటేషన్ కమిషన్ సుప్రీంకోర్టు జడ్జి మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ ఇదిగోండి ఈవిడ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ మనకు లోక్పాల్ కూడా లోక్పాల్ ఏర్పాటు చేయడానికి ముందు సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు ఆ సెర్చ్ కమిటీ కూడా హెడ్ అంటే రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు ఆవిడ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మార్చిలో జమ్మూ కాశ్మీర్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ నాగాలాండ్లలో మనకి లోక్సభ అసెంబ్లీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి డీలిమినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు మనకు సిఇ సిఇసి మనకు భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర ఉండేవారు ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా మెంబర్స్ గా ఉన్నారు ఓకేనా ఆ తర్వాత ఇది ఆల్రెడీ మనం ఎనభై మూడు సీట్లు ఉంటే కొత్తగా తొంభై చేర్చాలని చెప్పారు ఇవి ఇంకా లో ఉన్నాయి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశేకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఈ ఆర్టికల్ అంతా కూడా మనకు గారి కమిషన్ గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ డేలకు పరీక్ష ప్రపంచ కప్ మనం చూసుకుంటే భారతదేశము ఇప్పుడు అక్టోబర్ ఐదో తారీఖు రేపటి నుంచి ప్రపంచ కప్ అనేది స్టార్ట్ కాబోతుంది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం చెప్పుకున్న వాళ్ళని భారతదేశం ఇప్పటివరకు నాలుగు సార్లు ఆతిథ్యం ఇచ్చింది అయితే ఫస్ట్ టైం పూర్తిగా అన్ని మ్యాచ్లు మన భారతదేశంలోనే జరగబోతున్నాయి ఇప్పటివరకు ప్రపంచ కప్ని భారతదేశం రెండుసార్లు గెలుచుకుంది మనకు కపిల్ దేవ్ సారథ్యంలో నైన్టీన్ ఎయిటీ త్రీలో టూ థౌజండ్ లెవెన్లో ఎంఎస్ ధోని నేతృత్వంలో కెప్టెన్గా ఉన్నప్పుడు మనకు వన్ డే ప్రపంచ కప్ సాధించడం జరిగింది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం టెస్ట్ ఛాంపియన్ ఉంది అదేవిధంగా టీ ట్వంటీ కప్ ఉంది వన్ డే ప్రపంచ కప్ ఉందని అయితే మనకు టెస్ట్ ఛాంపియన్షిప్లో మనం ఫైనల్లో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై మూడులో న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం జరిగింది వన్ డే ప్రపంచ కప్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దానికి ఎక్కువగా క్రేజ్ అనేది ఉంది ప్రేక్షకుల్లో అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఫస్ట్లో మనకు యాక్చువల్గా వన్ డే ప్రపంచ కప్ స్టార్ట్ అయినప్పుడు మనకు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇది స్టార్ట్ అయింది సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ ఎయిటీ త్రీ అట్లా ప్రతి ఫోర్ ఇయర్స్ కోసం జరుగుతుందనమాట ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు సిక్స్టీ ఓవర్స్ ఉండేది అరవై ఓవర్లు అరవై ఓవర్లు ఆ తర్వాత దాన్ని నైన్టీన్ నైంటీ టూలో మనకు రంగురంగుల దుస్తులు డే మ్యాచ్లు ఇలా అన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది ఓకేనా నెక్స్ట్ తర్వాత జోరెత్తుతున్న డెంగీ డెంగీ అనేది ఇప్పుడు బాగా డేంజర్ అయిపోయింది మలేరియా డెంగీ ఇవన్నీ మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఏటా నలభై కోట్ల మంది డెంగీ బారిన పడుతున్నట్లు అంచనా దాదాపు నలభై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు హాస్య మరింత ఎక్కువగా ఉంది మెయిన్ మనం చూసుకుంటే ఎక్కువగా నీరు నిల్వ ఉండడము దోమతెలు వాడకపోవడము తగిన జాగ్రత్తల చర్యలు తీసుకోకపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే మనం చూసుకుంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే స్థానిక ప్రభుత్వాలు మురుగు కాలువల్లో రసాయనాలు పిచికారి చేయాలి లేదంటే దోమల లార్వాలను తినే గంబూసియా చేపలను వాటిలోకి వదలాలి ఏ చేపలంట ఆ చేపల పేరు గంబూసియా గంబూసియా చేపలు గనక వదిలితే లార్వా దోమల యొక్క లార్వాలను అవి తింటాయి అంట గంబూసియా చేపలు సో మనము డెంగ్యూ వ్యాధి చాలా ప్రమాదకరంగా మారుతుంది ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి అది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక మనం చూసుకుంటే ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకు బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అవార్డు వచ్చింది ఈవిడకి నేపాల్ చెందిన వ్యక్తి మనం చూసుకుంటే ప్రకృతి మల్లా ఆమె పేరు మీ ప్రకృతి మల్లా ఇది చూడండి నేపాల్కి సంబంధించింది ఈవిడ మనం చూసుకుంటే నేపాల్లో పెన్ మ్యాన్షిప్ అవార్డ్ అలాగే నేపాల్ ఆర్ట్స్ ఫోర్సెస్ నుంచి ఉత్తమ చేతిరాత అవార్డు తీసుకున్నారు దేశంలోనే అత్యంత అందమైన సంతకంగా ఈవిడ సంతకాన్ని నేపాల్ ప్రభుత్వం గుర్తించింది రెండు వేల ఇరవైలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన హ్యాండ్ రైటింగ్ పోటీల్లో ఈవిడకి వరల్డ్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అవార్డు దక్కింది నేపాల్ గవర్నమెంట్లో నేపాల్ దేశంలో బెస్ట్ హ్యాండ్ రైటింగ్ మరియు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ హ్యాండ్ రైటింగ్ చూడండి ఏం పేరు ప్రకృతి మల్లా చూడండి అవుడి హ్యాండ్ రైటింగ్ ఓకేనా ప్రకృతి మల్ల నెక్స్ట్ తెలుగు తేజానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఏది ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే మనం చెప్పుకున్నాం క్లాస్లో మనకు ఆసియా క్రీడలు జరుగుతున్నాయి ఒలింపిక్స్ తర్వాత ఎక్కువ దేశాలు పాల్గొనే క్రీడలు ఆసియా క్రీడలు అందులో మనకి టెన్నిస్లో మనకి డబుల్స్ జోడికి రజతం వచ్చిందని చెప్పుకున్నాం మనకు రజతంలో ఎవరికి వచ్చింది సాకేత్ సాయి మైనేని చూడండి సాకేత్ సాయి మైనేని మనకి సాకేత్ సాయి మైనని మరియు రామ్నాథన్ రామ్ కుమార్ వీళ్ళిద్దరు కలిసి మనకి టెన్నిస్ లో రచిత పథకం రావడం జరిగింది అయితే మనకు స్పోర్ట్స్ విషయాల్లో ప్రోత్సాహం అనేది కరువైంది అని ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ ఆల్రెడీ ఈయనకి రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సాకేత్ సాయిని సత్కరించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఆసియా క్రీడల్లో మనకు రెండు స్వర్ణాలు రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే ఐదు వేల మీటర్ల రన్నింగ్లో పారుల్ చౌదరి చూడండి పారుల్ చౌదరి పారుల్ చౌదరి ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం ఈవిడకి మూడు వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో సిల్వర్ మెడల్ వచ్చిందని చెప్పుకున్నాం ఇప్పుడు ఐదు వేల మీటర్ల చూడండి ఐదు వేల మీటర్ల పరుగులో ఈమెకు వచ్చిన పథకం స్వర్ణ పథకం ఓకేనా గోల్డ్ మెడల్ వచ్చింది ఆ తర్వాత అన్నూరాణి అన్నూరాణి జావలిన్ త్రోలో అన్నూరాణికి స్వర్ణ పథకం రావడం జరిగింది జావలిన్ త్రోలో స్వర్ణ పథకం వచ్చింది మరియు ఐదు వేల మీటర్ల పరుగులో మనకి పారుల్ చౌదరికి స్వర్ణ పథకం రావడం జరిగింది ఓకే నెక్స్ట్ ఆసియా క్రీడల్లో మంగళవారం భారత్ తొమ్మిది పథకాలు వస్తే అథ్లెటిక్స్లోనే దాదాపు మనకు ఆరు పథకాలు రావడం జరిగింది ఆ తర్వాత తేజస్విన్ శంకర్ చూడండి డెకత్లాన్ తేజస్విన్ డెకత్లాన్ స్పోర్ట్ ఓకేనా డెకత్లాన్ స్పోర్ట్లో ఈయనకి సిల్వర్ మెడల్ రావడం జరిగింది డెకత్లాన్ మనకు రన్నింగ్ చేసుకుంటూ వచ్చి పైన పోల్స్కి ఒక అడ్డం ఉంటుంది దాన్ని ఎగిరి దూకడం అనమాట అది డెకత్లా ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఆ తర్వాత అప్సల్ అప్సల్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లో రజత పథకం రావడం జరిగింది తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే విద్య ప్రవీణ్ కాంస్ పథకం అర్జున్ సునీల్ నరేందర్ ప్రీతి వీళ్ళకి కూడా కాంస్ పథకాలు రావడం జరిగింది ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పారుల్ చౌదరి గారికి ఐదు మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పథకం రావడం జావలిన్ త్రోలో అన్నురానికి స్వర్ణ పథకం రావడం ఆ తర్వాత డెకత్లాన్ లో తేజస్వినికి రజత పథకం రావడం జరిగింది ఓకే ఇవి మనకు హైలైట్స్ ఇందులో ఆల్రెడీ మనం ఇప్పటికే భారతదేశం నాలుగో స్థానంలో ఉన్నాం ఓకేనా నెక్స్ట్ ఈ ఏడాది వృద్ధి ఆరు పాయింట్ మూడు శాతం మనం నిన్న నిన్న గమనిస్తే మనకు చెప్తున్నాను కదా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జామ్కి వెళ్ళే నాటికి మనకు అఫీషియల్గా ఆర్థిక సర్వే ప్రకారం ఎంత ఉంది ప్రపంచ బ్యాంక్ అంచనాలు ఎంత ఐఎంఫ్ అంచనాలు ఎంత అనేది అంతా కూడా ఒకసారి లిస్టు తీసుకుని మనం వెళ్ళాలి మెయిన్ ఏంటంటే ఆర్థిక సర్వే ఇక్కడ మనకు ప్రపంచ బ్యాంక్ అంచనా ఎంత వేసిందంటే సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ వృద్ధి రేటు నిన్న మనం చెప్పుకున్న క్లాస్లో నీతే వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గారి అంచనాల ప్రకారము మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకున్నాము ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఏంటంటే సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఒకవైపు అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నా కానీ భారతదేశంలో వృద్ధి బాగానే వెళ్తుంది సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ అని చెప్పేసి చెప్పారు నెక్స్ట్ మా కార్యాచరణ ప్రణాళికలు చాలా కీలకం చూడండి ఇక్కడ మనం చూసుకుంటే ఒకవైపు సరిహద్దుల్లో మనకు మనకు చైనా నుంచి ప్రమాదం పొంచి ఉంది ఒకవైపు లడక్ ఆక్సై చిన్ను సిక్కిము డోక్లాం ప్రాంతము అదేవిధంగా మనం రీసెంట్గా అరుణాచల్ ప్రదేశం అయితే ఏకంగా అది దక్షిణ భాగం కాబట్టి మా దేశమే అని చెప్పి చైనా చేయడం ఇలా వివాదాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చైనా పూర్తి స్థాయిలో వెనక్కి వెళ్లే వరకు బలగాల మోహరింపు కొనసాగుతుంది అని చెప్పేసి మన ఎయిర్ చీఫ్ మార్షల్ జనరల్ చౌదరి గారు చూడండి మనం చూసుకుంటే మన ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి ఎయిర్ ఎయిర్ ఫోర్స్ కి చీఫ్ విఆర్ చౌదరి ఆర్మీకి ఏమో మనోజ్ పాండే నావీకి ఏమో హరికుమార్ చూడండి మనకి ఎయిర్ ఫోర్స్ కి చీఫ్ ఎవరండి విఆర్ చౌదరి అదే మనకి ఆర్మీకి అయితే మనోజ్ పాండే ఆ తర్వాత మనకి నావిక్ అయితే విఆర్ హరికుమార్ విఆర్ హరికుమార్ ఇక్కడ మనం చూసుకుంటే అక్టోబర్ ఎనిమిది ఈ నెల ఎనిమిదిన వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ ఎనిమిది అక్టోబర్ ఎనిమిది వైమానిక దళ దినోత్సవం ఎయిర్ ఫోర్స్ డే అదే మనకి ఆర్మీ డే ఎప్పుడు ఆర్మీ డే జనవరి ఫిఫ్టీన్ మనకు కరియప్ప అప్పుడు చార్జ్ తీసుకుంటారు అందుకని జనవరి ఫిఫ్టీన్ ఆ తర్వాత మనకి నావీ డే ఎప్పుడు నావీ డే డిసెంబర్ ఫోర్ ఓకేనా చూడండి మనకి ఆర్మీకి హెడ్ మనోజ్ పాండే నావీకి హెడ్ హరికుమార్ ఎయిర్ ఫోర్స్కి మనకు హెడ్ ఎవరంటే విఆర్ చౌదరి ఓకేనా విఆర్ చౌదరి అదే మనకు ఆర్మీ డే జనవరి పదిహేను నావీ డే డిసెంబర్ ఫోర్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ ఎయిత్ ఓకే ఇది మనకు దీనికి సంబంధించింది ఆ తర్వాత చివరిసారిగా కవాతులో పాల్గొన్న మిగ్ మిక్ ట్వంటీ వన్ మనం చూసుకుంటే రష్యా తయారీ మిక్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు అక్టోబర్ ఎనిమిదో తేదీన చివరిగా మనకు కవాతులో పాల్గొనున్నాయి ఎందుకంటే మనకు మనకు మిక్ ట్వంటీ వన్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే యుద్ధ విమానాల్ని రష్యా నుంచి మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం అయితే మిక్ ట్వంటీ వన్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాము రెండు వేల ఇరవై నుంచి తేజస్ మార్క్ వన్ ఏ తేజస్ మార్క్ వన్ ఏ మిక్ ట్వంటీ వన్ మనకు నైన్టీన్ సిక్స్టీ నుంచి ఉంది మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము అయితే దాని ప్లేస్లో తేజస్ మార్క్ వన్ ఏ ఓకేనా తేజస్ మార్క్ వన్ ఏ వాడుతున్నాం నెక్స్ట్ రెండు వేల నలభై నాటికి చంద్రుడిపై త్రీ డీల నిర్మాణం నాస ప్రాణీకులు రచిస్తుంది చంద్రుడి మీద రెండు వేల నలభై నాటికి త్రీ డీలు నిర్మిస్తాము అని చెప్పేసి అస్సాంలో బాల్య వివాహాలపై మళ్ళీ ఉక్కుపాదం మనకు బాల్య వివాహాలను అరికట్టాలి మనకి ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఇట్లా మనకు ఉండాలి అని చెప్పేసి అంతలోపు మ్యారేజ్ చేసుకుంటే సమస్యలు వస్తాయని చెప్పేసి బాల్య వివాహాలను కఠినంగా అమలు చేయాలి బాల్యవాహాలు ఈ నెల జరగట్లేదా చాలా చోట్ల జరుగుతున్నాయి అయితే వాటిని వేయడం కోసం ఏ రాష్ట్రము గట్టి చర్యలు తీసుకుంటుంది మనకు అస్సాం అస్సాం ముఖ్యమంత్రి మనకు హిమంత్ బిశ్వ శర్మ చూడండి బాల్య వివాహాలను నిర్మూలించడమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ లో వెయ్యి మందికి పైగా అరెస్ట్ చేశామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ తెలియజేయడం జరిగింది హిమంత్ శర్మ ఓకేనా బాల్యవాల అడ్డుకట్ట కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వము ఉక్కు చర్యలు తీసుకుంటుంది అంటే ఉక్కు పదం ఒపుతుంది అంటే మనకు అస్సాం ఓకేనా నెక్స్ట్ నూట ఏడు మంది ఎంపీలు ఎమ్మెల్యేలపై విద్వేషపూరిత ప్రసంగాల కేసులు మనం చూసుకుంటే ఏడిఆర్ మనకి ఏడిఆర్ మనం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది నివేదిక తెలియజేస్తూ ఉంటాయి వాళ్ళ నేరమైన రాజకీయాల గురించి అదేవిధంగా వాళ్ళ మీద కేసుల గురించి ఇవన్నీ మనకి ఏడిఆర్ తెలియజేస్తుంది నెక్స్ట్ చూడండి లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ కు కేరళ హైకోర్టులో ఎదురు దెబ్బ మనం ఫైజల్ పేరు ఎక్కడ వినిపిస్తుంది బాగా అంటే మనకి మనకు పరువు నష్టం కేసులో రాజీవ్ మనకు రాహుల్ గాంధీ మనకు లోక్సభ సభ్యత్వం కోల్పోవడం ఏమైనా జరిగింది కదా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం దానికన్నా ముందు జరిగిన సంఘటన ఏంటంటే ఫైజల్ మనకు లక్షద్వీప్ ఎంపీనా అయితే ఫైజల్ మీద హత్యాయత్నం కేసు ఉంది ఆ హత్యాయత్నం కేసు ఉన్న తర్వాత కోర్టు శిక్ష విధిస్తుంది విధించిన తర్వాత ఆయన యొక్క లోక్సభ సభ్యత్వం కోల్పోవడం జరిగింది తర్వాత పైకోర్టుకి వెళ్తున్నాయినా పైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది మనకు పాయింట్ ఏంటంటే ఫైజల్ లక్షద్వీప్కి ఎంపీ ఆయన ఎన్సిపి పార్టీ లక్షద్వీపము లక్షద్వీపులు లక్షద్వీపులు అనేవి ఏ హైకోర్టు పరిధి కిందకు వస్తాయి అంటే కేరళ హైకోర్టు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ మనం చూసుకుంటే యాక్చువల్లీ లక్షద్వీప్ లక్షద్వీప్కి మనకి హైకోర్టు సపరేట్ ఏం లేదు మనకు భారతదేశంలో మొత్తము ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి ఇరవై ఐదు హైకోర్టుల్లో లక్షద్వీప్ అనేది కేరళ హై హైకోర్టు కిందకి వస్తుంది మనకు అండమాన్ నికోబార్ దీవులు అనేవి కోల్కత్తా హైకోర్టు కిందికి రావడం జరిగింది జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే హత్యయత్నం కేసులో దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ కు మరోసారి తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది దిగువ కోర్టు తనకు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ ఫైజల్ చేసుకున్న అభ్యర్థులను కేరళ హైకోర్టు తిరస్కరించడంతో ఈ ముప్పు నెలకొనింది యాక్చువల్గా దిగువ కోర్టు ఫైజల్కి మరో ముగ్గురికి పదేళ్ల జైలు శిక్షను ఈ ఏడాది జనవరి విధించారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారము ఏంటి రెండు సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు కనుక శిక్ష పడితే వాళ్ళు ఎంపీ పదవికి అనర్హులు అవుతారు అనర్హులు కావడం జరుగుతుంది ప్రతినిధిగా ఆ బేస్ చేసుకుని మనం చూసుకుంటే ఈయన చూడండి యాక్చువల్గా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం తప్పుబడుతూ ఆ తీర్పును కొట్టివేసింది అదేవిధంగా ఫైజల్ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోకుండా మూడు వారాల పాటు రక్షణ కల్పించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుంటే ఇప్పుడు కేరళ హైకోర్టు కొట్టివేయడం జరిగింది ఇది మళ్ళీ ఇష్యూ జరుగుతుంది ఓకేనా ఇక్కడ పాయింట్ ఏంటంటే లక్షద్వీప్ ఎంపీ ఎవరు మహమ్మద్ ఫైజల్ ఆయన ఏ పార్టీ ఎన్సిపి పార్టీ ఓకేనా ఆయన లక్షులు ఏ హైకోర్టు కిందికి అంటే కేరళ హైకోర్టు కిందికి రావడం జరుగుతుంది విషయం ఏంటి మనకి ప్రజాప్రతినిధి చట్టం ప్రకారము మనకి ఎవరి మీదైనా కానీ టూ ఇయర్స్ కన్నా టూ ఇయర్స్ లేదా అంతకన్నా ఎక్కువగా శిక్ష పడితే వాళ్ళు పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హులు కావడం జరుగుతుంది అనర్హతలు అనేవి మెన్షన్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని మనకు మనకి పరువు నష్టం కేసు విషయంలో సూరత్ కోర్టు ఇచ్చిన డిసిషన్ ప్రకారము తీర్పు ప్రకారము మన రాహుల్ గాంధీ కూడా సభ్యత్వం కోల్పోయారు ఆ తర్వాత మళ్ళీ పైకోటికి వెళ్ళి ఆయన స్టే తెచ్చుకోవడం జరిగింది ఓకే నెక్స్ట్ చూడండి ఇది కూడా మనం మాట్లాడుకున్నాం కొత్త గండం గురించి మనకు కొత్త గండం మనకు ఆల్రెడీ మనకు ఆసియా ఆఫ్రికా యూరప్ ఆస్ట్రేలియా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అంటార్టికా ఖండాలంటే మనం వెంటనే ఏం చెప్తాం కొత్త ఖండం అనేది ఒకటి కనుక్కున్నారు అది ఆస్ట్రేలియాకు కొంచెం ఆనుకొని కొంచెం ఆస్ట్రేలియాకు పక్కన ఉండింది దాని పేరు జిలాండియా అని కూడా చెప్పుకున్నాం చూడండి కొత్త ఖండం పేరు పేరు జిలాండియా జిలాండియా అది ఇప్పుడు ఎనిమిదో ఖండంగా గుర్తింపు పొందింది జిలాండియా ఇక్కడ మనం చూసుకుంటే జిలాండియా విస్తీర్ణం సుమారు నలభై తొమ్మిది లక్షల కిలోమీటర్లు ఇది మడగాస్కర్ కన్నా ఆరు రెట్లు పెద్దది అమెరికాకు చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్త బ్రూస్ పీటర్ లుయన్ డిక్ బ్రూస్ పీటర్ బ్రూస్ పీటర్ లుయన్ డిక్ అనే ఆయన నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఈ పేరును ప్రతిపాదించారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఫైవ్ లో ఈ పేరు ప్రతిపాదించింది బ్రూస్ పీటర్ లుయ్ డిక్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ రెండు మూడు పాయింట్లు ఉన్నాయి కరెంట్ అఫేర్స్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటిన భారత నౌకాదళం అమ్ముల పదిలో చేరిన యుద్ధ నౌక ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఫస్ట్ నా చేరినది ఏంటి యాక్చువల్ ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద మనకు చేరిన ఏడవది మహేంద్రగిరి చూడండి ఐఎన్ఎస్ మహేంద్రగిరి మనకు దీన్ని ప్రారంభించిన ఎవరంటే మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారి సతీమణి డాక్టర్ సుదేశ్ ధన్కర్ మనకు సుదేశ్ ధన్కర్ ఓకేనా సుదేష్ ధన్కర్ గారు ఈ నౌకరు ప్రారంభించారు ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ అనేది ఉంది దాంట్లో భాగంగా ఏడు ఉంటాయి ఏడులో చివరిది ఐఎన్ఎస్ మహేంద్రగిరి నెక్స్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఫైవ్ ఐస్ చూడండి ఫైవ్ ఐస్ కూటమిలోని దేశాలు ఏవి ఫైవ్ ఐస్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫైవ్ ఐస్ నిఘా కోసము ఏ దేశాలు యుఎస్ఏ అమెరికా యూకే అదేవిధంగా మనకి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా చూడండి అమెరికా యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కోసం నిఘా ఫైవ్ ఐస్ నిఘా కోసం ఏర్పడిన కూటమిది అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా యూకే తొలుత చేతిని కలిపి నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఒక ఒప్పందం వచ్చింది ఆ ఒప్పందం పేరు బ్రూసా ఒప్పందం ఆ తర్వాత మళ్ళీ మిగతా దేశాలు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా కెనడా ఇవన్నీ వచ్చాయి రీసెంట్ మనకు కెనడాకి మనకి ఇష్యూస్ అవుతున్నాయి ఎవరు అంటే మనకి హర్దీప్ సింగ్ నిజ్జర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది దాని వెనక భారత్ ఉందని ఇదే చెప్పారు సో వార్తలోకి ఈ మధ్య వచ్చింది యాక్చువల్గా నైన్టీన్ ఫార్టీ సిక్స్లోనే బ్రూసా ఒప్పందం ప్రకారము మనకి బ్రిటన్ యుఎస్ఏ రెండు ఒప్పందం చూసుకున్నాయి ఆ తర్వాత ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా రావడం జరిగింది మొత్తం మీద ఫైవ్ కి సంబంధించి ఉన్న దేశాలు ఐదు నెక్స్ట్ ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రపంచ జీడిపి ఎంత మొత్తం ఉన్నట్లు అంటే నూట పన్నెండు లక్షల కోట్ల డాలర్ ఉన్నట్లు అంచనా వేశారు ఓకేనా నెక్స్ట్ ఇవి మనకు ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే సాక్షిలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ పారుల్ చౌదరి ఐదు వేల మీటర్ల పరుగులో స్వర్ణము అన్ను రాణి ఆవిడ మనకి జావలిన్ త్రోలో స్వర్ణం ఆ తర్వాత భారతీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ నెక్స్ట్ ఇదిగోండి పియరి అగోస్తి ఫెరేంక్రోజ్ అన్నా అన్నే ఎల్ హ్యులర్ ఈవిడకు మొత్తం మీద ఫిజిక్స్ లో ముగ్గురికి రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఎగ్జామ్ పాయింట్ అఫ్ ఉన్న అంశాలు మాక్సిమం అవే మిగతా అన్ని కూడా పులిటీకల్ సంబంధించిన అంశాలు అవి మనకి అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ చూడండి మనకు నోబెల్ బహుమతుల గురించి మనం మాట్లాడుకున్నాం మనకు సివి రామన్ గారు ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ వాజ్ అవార్డెడ్ ఇన్ నైన్టీన్ టూ విలియం కాన్రాడ్ రోంగ్ వచ్చిందంట ఫిజిక్స్ లో ఫస్ట్ అవార్డు నెక్స్ట్ రామన్ ఎఫెక్ట్ అనుకున్నందుకు మనకి ఆ తర్వాత మనకు డీలిమిటేషన్ కంపెనీ గురించి మనం మనం మాట్లాడుకున్నాం డెకత్లాన్ చెప్పుకున్నాం కదా మనకు డెకత్లాన్లో సిల్వర్ మెడల్ రావడం జరిగింది తేజస్ నెక్స్ట్ పారుల్ చౌదరి రాణి ఆ తర్వాత మనకి విఆర్ చౌదరి మనకి ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆ తర్వాత నావీకి ఏమో హరికుమార్ ఆ తర్వాత ఆర్మీకి ఏమో మనోజ్ పాండే జిలాండియా చూడండి జిలాండియా ఇక్కడ ఉంటుంది మనకి ఫైవ్ ఇయర్స్ అని చెప్పాను కదా ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఓకేనా ఇవి మనకు ఈరోజు ఉన్నటువంటి అంశాలు ఎవరైతే మనం ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ వన్ గ్రూప్ టూకి మన యొక్క ఛానల్లో ప్రతిరోజు మీకు ఉచితంగా డైలీ న్యూస్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది దీనివల్ల మనకు ఒకసారి టాపిక్ వచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ను విత్ పీపీటీస్తో పీపీటీస్తో సహా మనం చెప్పు జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ